फ्रेंड्स इप्पुडु चूडबोये रेसीपी चापल पुलुसु अंतकन्ना मुंदु ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी अलागे लाइक शेयर एंड कमेंट चेयंडी। इप्पुडु मन रेसीपी कावाल्सिन इंग्रीडियंट्स चूसेद्दाम। मुंदुगा फिश नेनु इक्कड सैमन फिश तीसुकुन्नानु अलागे 2 ऑनियंस 2 टोमेटोस एंड 4 टू 5 ग्रीन चिल्लीस अल्लम वेल्लुल्लि पेस्ट चिंतपंडु गुज्जु ड्राई मैंगो पाउडर अभी 1 टेबल स्पून తీసుకున్నాను। ఆవాలు అండ్ మెంతులు కలిపి చేసుకున్న పౌడర్ అది నేను 3 టీ స్పూన్స్ తీసుకున్నాను। ఇప్పుడు ఫిష్ పుల్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా। మరి ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము। ఇప్పుడు అది కాస్త వేడెక్కాక 1 టీ స్పూన్ జీరా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకొని लाइट ब्राउन वच्चेदाका वेंचुकुंदाम। ఆనియన్స్ త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం। అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము। ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాయి కదా అందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా వేపుకుందాము। దాని తర్వాత టొమాటోస్ కూడా వేసుకొని అవి బాగా మెత్తబడేదాకా కుక్ చేసుకుందాం। ఇప్పుడు టొమాటోస్ ఆనియన్స్ బాగా కుక్ అయినాయి కదా ఇప్పుడు అందులో మనం 1/2 టీ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ 1 టీ స్పూన్ జీరా పౌడర్ అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం అండ్ salt వేసుకొని ఈ మసాలాలను బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుందాం। ఇప్పుడు మసాలా అంతా బాగా కుక్ అయింది కదా ఇప్పుడు మనం అందులో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుందాము। అది బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాం। ఇప్పుడు చూస్తున్నారు కదా ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మనం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకుందాము। కొంచెం ముక్కలు మునిగేటట్టు వాటర్ పోసుకుంటే బాగుంటుంది। అంతకన్నా ఎక్కువ వేసుకున్నా అది లూజ్గా చార్లాగా కావాలంటే చార్లాగా చేసుకోవచ్చు లేదా కొంచెం తిక్కుగా కావాలన్నా తిక్కుగా చేసుకోవచ్చు। నేను మరి ఎక్కువ వాటర్ పోయలేదు ముగ్గలు మునిగేలాగా కొంచెం వాటర్ పోసుకున్నాను। ఆ వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఈ ఫిష్ పీసెస్ ని వేసుకోవాలి అవి మునిగేలాగా చేసుకొని కాస్త బెల్లం వేసుకుందాము అండ్ 1 టేబుల్ స్పూన్ డ్రై మాంగో పౌడర్ లేదా పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకున్నా చాలా బాగుంటుంది। ఇప్పుడు 1 మినిట్ మూత పెట్టుకొని తీసేశాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని వేసుకుందాం। దీని ఇప్పుడు మనం 2 టు 3 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం। అంతే గుమగుమలాడే టేస్టీ చేపల పులుసు రెడీ। ఒక విషయం ఎప్పుడు కూడా లో మెర్క్యూరీ లెవెల్ ఉండే ఫిషెస్ ని చూస్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది। ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటుంది విచ్ ఇస్ గుడ్ ఫర్ అవర్ బ్రెయిన్ హెల్త్। అంతేనండి నేను ఇక్కడ కొర్రలతో చూపిస్తున్నాను। యాక్చువల్గా ఈ చేపల పులుసు రైస్తో కానీ ఎనీ మిల్లెట్స్తో కానీ టేస్టీగా ఉంటుంది। సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ। థ్యాంక్ యూ।